కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దాడులకు ప్రతిదాడులకు వద్దంటూ తనదైన స్టైల్లో చెప్పి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అందించే పథకాలకు మహనీయుల పేర్లు పెట్టారు. జగనన్న జగనన్న అంటూ ఊదరగొట్టి ప్రజలకు విసుగు పుట్టిన పరిస్థితి నుంచి దేశం కోసం పనిచేసిన మహనీయుల పేర్లను పథకాలకు పెట్టారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో జగన్ నాటకాలకు సూత్రధారి, స్వలాభం కోసం రాష్ట్ర వినాశనం కోరిన జగన్ రెడ్డి సొంత డబ్బా విని విని ఐదేళ్ల పాటు ప్రజలు విసిగిపోయారు. ప్రజాధనానికి రక్షకుడిగా ఉండమని ప్రజలు అధికారం అప్పగిస్తే అడ్డగోలుగా వ్యవహరించి తన జేబులో డబ్బులిచ్చినట్లుగా అన్ని పథకాలకు కూడా జగనన్న జగన్న అంటూ పేర్లు పెట్టుకున్న వైనంపై ప్రజలంతా విస్తుపోయారు. జగన్ కు ప్రచారపిచ్చి ఏ స్థాయిలో ఉందంటే, చివరకు తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తండ్రి పేరును కూడా కనుమరుగు చేసే స్థాయికి దిగజారి మరీ సొంత డబ్బా కొట్టుకోవడంలో ఆరితేరిపోయారు. చివరకు అబ్దుల్ కలాం, ఎన్టీఆర్ వంటి వారి పేర్లు కూడా తొలగించారు. వైనాట్ 175 అంటూ విర్రవీగిన జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదు. ఐదేళ్లలో జరిగిన అరాచకాలు, దాడుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అటువంటి వాటికి ఆస్కారం లేకుండా చంద్రబాబు ప్రజాపాలనతో ముందుకు సాగుతున్నారు. గతంలో ఇబ్బందులు పెట్టిన వారు, ఇంట్లో ఆడవాళ్ళని సైతం, బండబూతులు తిట్టిన వారిని సైతం చట్టపరంగా శిక్షించాలే తప్ప ఎవరూ వ్యక్తిగతంగా ఎదురుదాడులు చేయొద్దని కూటమి నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు చంద్రబాబు. తాజాగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించే పథకాల పేర్లను మార్చారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలకు కొత్త పేర్లు పెట్టిన వైనంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని, సమూలంగా ప్రక్షాళన చేస్తామని లోకేష్ వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా విద్యాలయాల్ని సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇక వీటితో పాటు మరికొన్ని పథకాలకు కూడా కూటమి ప్రభుత్వం గతంలోనే పేర్లు మార్చింది. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు. ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యాదీవెన పథకం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం పేరును ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చారు. ప్రతి పథకం పేరును తన పేరుతో ఉండేలా అప్పటి సీఎం జగన్ పెట్టుకోవడంతో అప్పట్లోనే టీడీపీ, జనసేన పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాల పేర్లను పూర్తిగా మార్చేశారు. స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయమని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు పవన్ కళ్యాణ్.